హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆరోగ్యశ్రీ నుండి మరొక నోటిఫికేషన్ వచ్చింది. ఇది వచ్చేసి ఆరోగ్యమిత్ర టీమ్ లీడర్ జాబ్స్కి సంబంధించి, దాని డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆరోగ్యమిత్ర వచ్చి 9 పోస్టులు ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి 15,000. ఇది వచ్చేసి అవుట్ సోర్సింగ్ జాబు. తర్వాత టీమ్ లీడరు సేమ్, ఇది కూడా అవుట్ సోర్సింగ్ జాబే. శాలరీ 18,500 ఉంటుంది. పోస్ట్ అయితే ఒకటైతే ఉందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏంటో డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి నర్సింగ్ లేదా ఎంఎస్సి నర్సింగ్ లేదా బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిండాలన్నమాట. తెలుగు హిందీ వచ్చిండాలి, ఎంఎస్ ఆఫీస్ వచ్చిండాలి. అలాగే బేసిక్ నాలెడ్జ్ మెడికల్ సర్జరికల్ స్పెషాలిటీస్ సంబంధించి, హాస్పిటల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కొద్దిగా మీకైతే తెలిసిండాలని అంటున్నారు. అది అవసరం లేదు. బేసిక్గా మీకైతే ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఇంగ్లీష్ వచ్చిండాలి. మీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చి 42 ఇయర్స్ అన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయలేదు. దీనిలో కాంటాక్ట్ నెంబర్ ఉంది, అది కూడా చూద్దాము. ఇది ఆరోగ్యమిత్రకు సంబంధించిన క్వాలిఫికేషన్. నెక్స్ట్ టీమ్ లీడర్కి వచ్చేసి 18,500 శాలరీ, ఒక పోస్ట్ ఉందన్నాను కదా. 42 ఇయర్స్ లోపల ఉండాలి. దీనికి ఇవి కూడా సేమ్ క్వాలిఫికేషన్, బీఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్, బి ఫార్మసీ, డి ఫార్మసీ, బీఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉండాలి. ఇక్కడ ఏముంటున్నాయంటే మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ సర్వీస్ అంటారు. ఎక్కడైనా హాస్పిటల్స్ వర్క్ చేసింటే కన్నా మినిమంగా 2 ఇయర్స్కి అయితే మీకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి అక్కడ హాస్పిటల్స్లో అని మెన్షన్ అయితే చేశారు. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ట్రై అయితే చేయండి. అలాగే ఇక్కడ పీజీ చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారంటున్నారు. దాంట్లో పీజీ చేసిన వాళ్ళకు ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్కి అయితే ఇస్తారంటున్నారు. ఉత్తమ ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రై అయితే చేయండి. దీనికి నాకు మెన్షన్ చేశాం కదా పాయింట్, అది చూద్దాం. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ అంది కదా, ముఖ్య గమనిక అని పాయింట్ 1. వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మీరు ఒకసారి ఏజ్ గురించి కాంటాక్ట్ అయితే కానీ, అందరికీ 42 ఇయర్స్ లోపల, లేకుంటే కేటగిరీ వైజ్ ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఉందా, మాలో అయితే ఉండాలి. అక్కడైతే వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎవరైనా ట్రై చేయండి. ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా, రెండుకు సంబంధించిన వెబ్సైట్స్లో అయితే మిగతా అప్లికేషన్స్ ఉంటాయి. ఏ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి వచ్చేసి 8 జూలై అన్నమాట అప్లై చేయడానికి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ట్రై అయితే చేయండి ఈ జాబ్స్కు. దీంట్లో ఏజ్కి సంబంధించి మిగతా ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ని మెన్షన్ చేశాను ఇక్కడ, అక్కడైతే మీరు చూడవచ్చు. ఇక్కడ అప్లికేషన్ దీంట్లోనే ఉంటుంది. ఇదైతే మీరు ఫిల్ చేసేసి సర్టిఫికేట్ అటాచ్ చేసేసి మీరైతే ఇక్కడ మెన్షన్ చేశారు అడ్రస్. ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా హాస్పిటల్ ఏలూరులో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరైతే అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఏమేమి ఇవ్వాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఈ సర్టిఫికేట్స్ అయితే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే జిరాక్స్ మీద సైన్ చేసి డేట్ వేసేయాలి. వేసేసి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది జిరాక్స్. ఇవైతే ఈ సర్టిఫికేట్స్ మీరైతే కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.